తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు ఉడేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక స్వభావం. ఈ పిల్లల కథ వార్తా దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. ఇప్పుడు మనం ఎవరి స్వభావం, ఆ స్వభావం వల్ల ఏం జరిగింది అన్న విషయాలు తెలుసుకోవడం కోసం కథలోకి వెళ్ళిపోదాం. ఒక రైతు దగ్గర ఆవు, కుక్క, పిల్లి, పాము ఉండేవి. ఆవు పాలను ఇంటికి సరిపోగా మిగిలినవి అమ్ముకునేవాడు రైతు. పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకునేవాడు. వ్యర్థమైపోయే కుడితి తాగి తౌడు తిని అడవిలోని గడ్డిమేసి రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది ఆవు. కుక్క ఇంటికి కాపలా ఉంటూ ధైర్యంగా రైతు ఎక్కడికైనా వెళ్ళి రావడానికి ఆసరాగా ఉండేది. పిల్లి ఇంట్లోని ఎలుకలను పట్టి చంపటం వల్ల గాదెల్లో ధాన్యం, ఇంట్లోని ఆహారం, ఎలుకల పాలు కాకుండా చూసుకునేది. పాము పొలం దగ్గర ఎలుకల్ని చంపి తినటం, శత్రువుల కన్ను రైతు మీద పడాలంటే భయపడేలా అతని చుట్టే తిరుగుతూ సాయం చేసేది. అలా ఉండగా ఒకసారి రైతు ముఖ్యమైన పనిగా దూర ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడతను అన్నిటినీ పిలిచి, నేను కాస్త దూరంలో ఉన్న ఊరెళ్తున్నాను, కనుక రావడానికి 2-3 రోజులు పట్టవచ్చు, కాబట్టి మీకు తలొక పని కేటాయిస్తాను అని కుక్కను చెరుకు తోటకు కాపలా ఉండమని, పిల్లిని ఇంటిలోకెవ్వరూ రాకుండా కాపలా కాయమని, పామును ఆవుకు గడ్డి వేసి పాలు తీసి పిల్లికి పెట్టి తను తాగాక మిగిలినవి వీధి వాకిలి దగ్గర ఉంచితే వాడుకు వాళ్ళు తీసుకెళ్తారని చెప్పి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయాడు. మర్నాడు దొంగలు విషయం గమనించి పిల్లిని సునాయాసంగా గౌతంలో బంధించి ఇల్లంతా దోచుకెళ్లారు. చెరుకు తోటపై దండెత్తిన ఏనుగులు కుక్క అరవటం గమనించి తొండంతో ఎత్తిపడేసి చంపి తోటంతా ధ్వంసం చేసిపోయాయి. గడ్డి వేసి పాలు తీసిన పాము విషం వల్ల ఆవు మరియు వాడుకదారులు కొందరు మరణించడంతో చుట్టుపక్కల వాళ్ల ఆగ్రహంతో పామును కర్రలతో కొట్టి చంపారు. 3 రోజుల తరువాత ఇంటికి చేరిన రైతు విషయం తెలుసుకుని భోరు భోరున విలపించాడు. అప్పుడు గ్రామ పెద్ద, నీకు నమ్మిన బంటుల్లా అవి సహాయం చేసి ఉండవచ్చు, కానీ ఏదైనా పని అప్పగించేటప్పుడు ఆలోచన ఉండాలి. ఇంటికి కాపల కుక్క ఉంటే దాని అరుపులకు పక్క ఇళ్ల వాళ్ళు వచ్చి దొంగల్ని తరిమేవాళ్ళు. చెరుకు తోటకు పాము వెళ్తే దాని కాటుకు చస్తామని ఏనుగులు దడిసేవి. పిల్లికి ఆవును అప్పగిస్తే తనకు పాముకు పాలుంచి మిగతా వాడుకు వాళ్లకుంచితే ఎవరికి ఏమీ అయ్యేది కాదు. మనం బాధ్యతలు ఒకరికి అప్పగించాలంటే వారి వారి స్వభావాన్ని అనుసరించి ఇవ్వాలని ఇకనైనా తెలుసుకుని మసలుకో అని ఓదార్చుతూ హితవు మాటలు చెప్పాడు. రైతుతో పాటు ఇరుగు పొరుగు కూడా విని నిజమే అంటూ తల ఊపారు. దీనివల్ల నీతి ఏమిటంటే, ఎవరి విషయంలో అయినా కూడా స్వభావాన్ని అనుసరించి వారికి పనులు కేటాయించటం ముఖ్యమని, అప్పుడే లాభదాయకమవుతుంది లేదంటే అనర్థదాయకమవుతుందని గ్రహించాలి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.